హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చూడబోతున్నటువంటిది ఎగ్మూర్లో ఉన్నటువంటి బ్రహ్మాండమైన మ్యూజియం. గవర్నమెంట్ వాళ్ళు అన్ని స్కల్ప్చర్స్ కలెక్ట్ చేసి ఇక్కడ ఈ మ్యూజియంలో పెట్టారు. మనమందరము ఇప్పుడు వెళ్ళి చూడబోతున్నాము. మీరే చూడండి ఎలాగ ఉంది అనేసి స్టార్ట్ చేశాను ఇప్పుడే. సో వెళ్ళడం, రండి వెళ్దాము మ్యూజియంకి. ఇది గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై వెల్కమ్స్ యూ అనుంది. చూడండి ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి అనిమల్స్ వెళ్ళగానే కళ్ళకి ఆనందాన్ని అనిపించేలాగా ఉన్నాయన్నమాట. సో దాని తర్వాత టికెట్ తీసుకోవడానికి కొద్దిగా లోపలికి వెళ్ళాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే లోపలికి వెళ్తే వాళ్ళు టికెట్ ఇచ్చారు ఇక్కడ ఈ బిల్డింగ్లో టికెట్ అన్నమాట. సో ఇక్కడ తీసుకున్నాము, ఈచ్ పర్సన్కి 15 రూపీస్. ఇక్కడ చూడండి, పాతకాలంలో గుండ్లు వేసి బాంబులన్నీ వాడేవాళ్ళు కదా, సో అవి బయటే పెట్టారు. కొన్ని ఒక 3-4 పెట్టారు బయట. చూడడానికి పాతకాలంలో వాడినటువంటి వస్తువులన్నీ మనం చూడొచ్చు ఇక్కడ. ఆంథ్రోపాలజీ గ్యాలరీస్ ఇది. అండ్ ఇక్కడ ఎంట్రీ అనమాట, మెయిన్ ఎంట్రీ లోపలికి వెళ్ళడం. చాలా పెద్ద బిల్డింగ్, నిజంగా నడవలేక కాళ్ళు నొప్పి వచ్చేసాయి. సో ఇక్కడ ఇది అంతా అనిమల్స్ బయట ఊరికే మీకు చూపించడానికి కోసం. సో ఈ స్కల్ప్చర్స్ అనేది మొత్తం స్టోన్ స్కల్ప్చర్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇది ఎంట్రీ అనమాట, మెయిన్ బిల్డింగ్. ఇక్కడ కెమెరా అలో ఉండదు, కెమెరా తీసే వాళ్ళు సపరేట్ టికెట్ తీసుకోవాలి అన్నారు. సో నెక్స్ట్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి ఎంతో అందంగా చెక్కినటువంటి శిల్పాలు మరిన్ని మనకు దర్శనమిస్తాయి. ఎక్కడైతే తవ్వకాళ్ళు బయటపడ్డాయో ఆ తవ్వకాళ్ళు బయటపడినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది పాతకాలంలో ఉన్నటువంటి 100 రూపీస్ నోటు, 1000 రూపీస్ నోటు ఇక్కడ రాశారు చూడండి. ముందు కాలంవి ఇప్పుడు మనం చూడలేం కదా, అవి కలెక్ట్ చేసి కూడా పెట్టారు. ఇది చూడడానికి గుడి గోపురం లాగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ స్టోన్స్ అన్నీ కూడా చాలా వరకు పెట్టారనమాట. మొత్తం శిల్పాలు ఇవన్నీ ఎక్కడైనా తవ్వకాల్లో బయటపడినవి, గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు కదా, అలా స్వాధీనం చేసుకున్నటువంటివి అన్నీ కూడా ఇలాగ మ్యూజియం లాగా పెట్టారు. సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్ ఉన్నాయి చాలా వరకు. ఆ లాంగ్వేజ్ ఏంటనేది అస్సలు అర్థం కాదు. కొన్ని వేల సంవత్సరాల కిందట రాసినటువంటి హ్యాండ్ రైటింగ్స్, తర్వాత తాళపత్రాలు అంటాం కదా, సో తాళపత్రాలు కూడా మీకు ఇంకో మరికొద్ది సేపట్లో నేను చూపిస్తాను. అవి కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ స్టోన్స్ మీద కొన్ని కొన్ని రైటింగ్స్ ఉన్నాయన్నమాట, మనకి కనిపించట్లేదు కెమెరాలో, బట్ అది ఏం హ్యాండ్ రైటింగ్, ఏం లాంగ్వేజు అనేది తెలియదు. ఇక్కడ వచ్చేసి నేమ్ రాశారు కానీ తమిళ్ లాంగ్వేజ్ పేరు రాశారు, బ్రహ్మి అనేది. అయితే ఇది ఏంటనేది మనకు అర్థం కాలేదు. ఇవి తాళపత్రాలండి, ముందు కాలం రాజులు వాళ్ళు లెటర్లు రాసుకోవడానికి యూజ్ చేసేవారు. అలాగే కవిత్వాలు రాయడానికి కానీ దేనికైనా యూజ్ చేసినటువంటి అన్ని తాళపత్ర గంధాలు. తర్వాత పేపర్లు, వాళ్ళు వాడినటువంటి పేపర్లు, ఈ రేకులు, సో ఇవన్నీ ఇక్కడ పెట్టారు చూడండి. తాళపత్రాలు అసలు ఒరిజినల్ తాళపత్రాలు అంట ఇవి. అప్పుడు వాళ్ళు ఇలాగ రాసి దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఒక కమ్మి తయారు చేసి అందులో ఒకటొకటి కూర్చి ఇలాగ పెట్టారనమాట. నిజంగా చూడు, మైండ్ బ్లోయింగ్. నిజంగా ఇవన్నీ చూస్తుంటే అసలు షాకింగ్ అనమాట, ఎలాగ అందులో రాశారు ఏంటి అనేది. అక్కడ రాసేటటువంటి ఒక పెన్ను కూడా పెట్టారు, అది కూడా కమ్మే యాక్చువల్గా చూడడానికి. అండ్ ఇవి వచ్చేసి స్టోన్స్ లాగా అనిపిస్తున్నాయి, చిన్న చిన్నవి, ఎక్కడెక్కడి నుంచో తయారు చేసి పెట్టారు. మీరు మరికొద్ది సేపట్లో ఉల్కలు కూడా చూస్తారు, ఉల్క అనే కింద పడి ఉంటుంది కదా, అప్పుడు అవి కూడా కలెక్ట్ చేసి పెట్టారు ఇక్కడ. సో ఆ తర్వాత ఈ స్టోన్స్ ఇలాగే ఈ స్తంభాల్లో డిజైన్స్తో పాటు మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పిల్లలకంతాను. సో ఎంతో చక్కగా ఉన్నాయి. ఇది వచ్చేసి అశోక చక్రము అంటాం కదా, మన భారతీయ జెండాలో చూసుంటారు అశోక చక్రము. సో ముందు కాలంలోనే అది ఉందన్నమాట, స్వతంత్రానికి ముందే కొన్ని వేల సంవత్సరాల కిందటే ఈ అశోక చక్రానికి మంచి ప్రసిద్ధిగాంచింది అనేది పెట్టారు అక్కడ. అండ్ ఇక్కడ ఈ స్టోన్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే ఇంకా మరికొద్దిసేపు చూద్దామనింది, కాకపోతే తిరగడానికి బాగా ఎనర్జీ ఉండాలి, బాగా ఫుల్గా తిని వెళ్తే అన్నీ కూడా నిదానంగా మనము చూసుకొని చదువుకొని రావచ్చు అనమాట. సో మొత్తం అంతా అద్దాల్లో పెట్టేశారు, లోపల చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు మొత్తం అద్దాల్లో లోపల పెట్టారు. సో ఇది బుద్ధుడు చాలా తాపీగా కూర్చున్నట్టు ఉన్నాడనమాట ఆయన. మరిన్ని స్టోన్ స్కల్ప్చర్స్ రాతితో చెక్కబడినవి, ఇవన్నీ కూడా చోళుల కాలం,
ఆ తర్వాత మనము సోషల్లో చదివే ఉంటాం చిన్నప్పుడు అన్నీ కూడా ఆ రాజుల కాలం నాటివి అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట. సో ఈ మనం గుడి గోపురాల మీద చెక్కినటువంటి శిల్పాలు కనుక చూస్తుంటాము, అవన్నీ ఆ శిల్పులు ఉన్నారు కదా చెక్కే వాళ్ళు, వాళ్ళు చెక్కినటువంటివి. అండ్ భూమి లోపల నుంచే తవ్వకాల్లో చాలా వరకు ఇవన్నీ తవ్వకాల్లో బయటపడినవి అనేది వాచ్మెన్ అక్కడ ఉన్నతను నాకు చెప్పాడు. అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఇలా మ్యూజియంలో పెట్టడం జరిగింది. సో దేవతామూర్తుల విగ్రహాలు కూడా చాలా వరకు ఉన్నాయన్నమాట. అండ్ జైన్ వాళ్ళ అంటే వాళ్ళది కూడా ఉంది. అంటే ఇది టెంపుల్స్ స్కల్ప్చర్స్. సో టెంపుల్స్ ఎలాగా ఉండేవి, ఎలాగ తయారు చేశారు, సో ఆ మోడల్స్ అని కూడా అక్కడ పెట్టారనమాట. కొన్ని కొన్ని ప్లేసెస్ యొక్క నమూనాలు అంటాం కదా, ఆ నమూనాలు కూడా ఇక్కడ ఉంచారనమాట వచ్చి చూడడానికి. సో ఇంకా చాలా ఉన్నాయండి, మీకు ఒక్కొక్క దాని గురించి నేను వివరించాలంటే కూడా చాలా టైం పడుతుంది. అయితే నేను సింపుల్గా మీకు ఈ చిన్న వీడియో ద్వారానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చూడడానికి మాకు ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పట్టింది. సో ఇది లోపలికి వెళ్తే ఇది కూడా చాలా పెద్ద పెద్ద స్తంభాలు, నిజంగా ఒక్కటి చూస్తే ఇంకొక మరొకటి చూడడానికి కళ్ళు చాలవన్నట్టు. సో అంత బాగున్నాయి ఇవన్నీ కూడాను చూస్తూ ఉంటే, ఎందుకంటే ఈ అద్దాల్లో పెట్టడం వల్ల ఫోకస్ అనేది ఆ ఫ్లాష్ లైట్ కానివ్వండి ఆ కెమెరాది మనకి రివర్స్ కొడుతుంది. సో అయినా కూడా నేను వీలైనంత వరకు క్యాప్చర్ చేయడానికి చూశాను. ఇది నేను కవర్ పేజీలో మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, తమ్నైల్లో పెట్టడానికి పెట్టి ఉన్నాను. అండ్ చాలామంది వచ్చారు యాక్చువల్గా ఇక్కడికి, మొత్తం అంతా జనాలు వచ్చేసి చాలా వరకు వచ్చారు ఫుల్గా. అయితే మేము ఒక సైడ్ కెమెరాతో తీసుకుంటూ వెళ్ళాము. సో ఇది కవర్ పేజీకి పెడదామనేసి తీశాను. సో దాని తర్వాత మళ్ళీ ఇవి చూడండి, చక్రాల్లాగా ఈ రథాలకు ఉంటాయి కదా ఆ చక్రాల్లాగా, అంతా ఎంత అద్భుతమైనటువంటి కళ అంటే ఇక్కడ చూస్తే నిజంగా శిల్పి ఎంత కష్టపడి ఉంటాడో ఇవన్నీ చెక్కడానికి అనిపిస్తుంది. సో అంత చక్కగా చెక్కాడు. అండ్ చిన్న చిన్నగా కూడా చిన్న చిన్న స్టోన్స్ కూడా పెట్టారు. ఇది నేను ఇంతాక మీరు చెప్పాను, నేను జైన్ స్కల్ప్చర్ అనేది చెప్పాను మీకు నేను. సో ఇది జైన్ స్కల్ప్చర్స్ అనమాట, వాళ్ళు బుద్ధిజం అంటాం కదా. సో బుద్ధిజం వాళ్ళవి మొత్తం అన్నీ, వాళ్ళ యొక్క చరిత్ర నమూనాలన్నీ కూడా ఇక్కడ తీర్చిదిద్దారు. సో ఆ జైనుల గురించి మనకు ఐడియా రావడం కోసం ఇలాగ పెట్టారనమాట. నిజంగా అద్భుతమైనటువంటి మ్యూజియం అండి, ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి. ఏం పెద్దగా ఏమి టికెట్ కూడా పెద్దగా లేదు, బట్ సమయం మాత్రం మీకు ఉండాలి. నిదానంగా మీరు మార్నింగ్ వెళ్ళినా కూడా ఈవినింగ్ వరకు మీరు చూసుకొని బయలుదేరి తిరిగి రావచ్చు అనమాట. సో ఎంత చక్కగా. నా యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం ఎవరు కూడా మర్చిపోకండి. ధన్యవాదాలు. 2వ పార్ట్ ఇంకా ఉంది, చూడండి.